రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలంటూ ఆయన కోరారు. ఇది నెల్లూరు సిటీలో నిన్నటి నుంచి నిన్న ఉదయం నుంచి మొదలైంది. అయితే ఎక్కడికి పోయినా ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ అంతేకాకుండా అభివృద్ధి పథకాలు, ఈరోజు మనం ఉన్న ఇప్పుడున్న రోడ్డు, ఈ రోడ్డు చూస్తే ఒకప్పుడు ఇది గ్రావెల్ రోడ్డుగా ఉండేది, అలాంటిది ఈరోజు చక్కటి రోడ్డు. రోడ్డు కూడా క్వాలిటీ, అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ. దాని స్లోప్ కానీ ఎండ్ టు ఎండ్, ఆ పక్క డ్రైన్ నుంచి ఈ పక్క డ్రైన్ దాకా చక్కటి. ప్రతి ఇంటి దగ్గర ఒకటే చెప్తున్నారు, సార్ చాలా చక్కగా రోడ్లు వేశారు, మేము ఊహించలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఇంత మంచి రోడ్లు వేస్తారని. అది కూడా తక్కువ సమయంలో క్వాలిటీ గెయించారని ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ సీవరేజ్ కూడా అయిపోయింది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ లైన్స్ కూడా అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు నెల్లూరులో దాదాపు 650 కిలోమీటర్ రోడ్డు వేస్తుంటే దాదాపు 400 కిలోమీటర్ పూర్తయింది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ అయితే 95% పూర్తయింది, డ్రింకింగ్ వాటర్ అయితే 99% అయిపోయి మొన్న ఒక వార్డుకి వాటర్ ఇచ్చారు, నిన్న ఒక వార్డుకి ఇచ్చారు, ఇవాళ మళ్ళీ ఈవినింగ్ మరొక వార్డుకి ఇస్తున్నారు, రేపు ఒక వార్డు, అంటే ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు 3 రోజులకు ఒకరోజు ఒక్కొక్క వార్డుకి ఈరోజు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా లైన్స్ వేసాం, ఆ లైన్స్ ద్వారా వచ్చే ఒక మంచి ట్రీటెడ్ వాటర్ ఈరోజు నెల్లూరు టౌన్లో అందరికీ. ఈ విధంగా నెల్లూరులో అనేక పనులు, ఒకటి రెండు కాదు, అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లైట్లు కావచ్చు, డ్యామేజ్ అయిన రోడ్లను ఈరోజు బ్రహ్మాండంగా రాబోయే 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, హాస్పిటల్లు, పార్క్స్, ఘాట్లు, టెంపుల్స్ దగ్గర ఘాట్లు, అదేవిధంగా కోనేరులు టెంపుల్ దగ్గర, చర్చిలు, మసీదుల్లో చర్చిల్లో అనేకమైన వస్తువులు. ఈ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లో చేస్తుంది. అందుకనే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఇంటి దగ్గర పోయినా ఎవరికైనా ఒకటే, వాళ్ళు మాట్లాడంగానే సార్ మా ఓటు మీకే, మా ఓటు మాకు ఇంకెవరికి వేయం సార్. ఈ విధంగా ఈరోజు అందుకు కూడా కారణం ఏంటంటే ఈ డెవలప్మెంట్ చేసి 5000 కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరుని డెవలప్ చేస్తుంది మేము. ఓటు అడిగే హక్కు తెలుగుదేశానికే ఉంది, ఇంకెవరికి లేదు. నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు 1 నెల్లూరు 2లో ఓటు హక్కు అడిగేది ఎవరికి లేదు, మాకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఈరోజు 5000 కోట్ల రూపాయలు, 71 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలైంది, 71 సంవత్సరాలు కలిపి కూడా తేనంత అమౌంట్ కేవలం 4.5 సంవత్సరాలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం పనులు జరుగుతుంది. అందువల్ల ఓటు అడిగే హక్కు మాకుంది. అందువల్ల నెల్లూరులో ఉన్న టౌన్లో ఉన్న అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది తెలుగుదేశంకి ఓటేయండి, అఖండ మెజారిటీతో గెలిపించండి.